సరే మనం బాగా రెస్ట్ చేసుకోవచ్చు. పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? అలాగా సరే నేను నీకు సాయం చేస్తాను. ఓకే బాయ్. నేను అది చేయలేదు. అబద్ధం చెప్పకు, అది ఇచ్చేసేయ్. చీకీ సన్ని, నువ్వే దొంగతనం చేసావు. లేదు, తప్పకుండా దీనికి శిక్ష ఉంది. ఏమైంది మీకు? మా చోట్ని ఎవరో దొంగతనం చేశారు, అది తనే అయి ఉంటుంది. నువ్వే చేసావు, నా ఇల్లు చుట్టూ నేను వెతికేశాను, నువ్వు మాత్రమే ఇక్కడ ఉన్నావు, అందుకని నువ్వే చేసుంటావు, నాకు తెలుసు. ఇలా చూడు చీకీ, అలా అయితే నువ్వు నన్నే తప్పు చెబుతున్నావు కదా. నా దగ్గర వదిలే, నేను త్వరగానే నిజమైన దొంగనే కనిపిస్తాను, వాణ్ణి ముందు నిలబడతాను. అలాగే చెయ్, అది మంచిదే. నీ ఫ్రెండ్ని కాపాడడానికి నేను ఒక ఛాన్స్ ఇస్తాను. సంతోషం, ముందు మనం చేయాల్సింది ముందే నుంచి ప్రారంభించేది. నువ్వు ఎందుకు ఇంటీరియర్ డెకరేటర్ పిలిచి పనిచేయకూడదు? నాకెందుకు కాదంతా, నా ఇంటిని నేనే అందంగా మార్చుకుంటాను. మనం ఆ చోటుకు వచ్చేసాము, ఇక్కడే నేను అది పెట్టాను. ఇక్కడే ఈ రాయికి పైన సరే, దీన్ని చూసి క్లూ దొరుకుతుందనే చెప్పు. ఒక నిమిషం, ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు టైం ఇవ్వు. ఆ దొంగ తప్పకుండా క్లూ వదులుంటాడు. కనిపెట్టేశాను, ఇదిగో అక్కడ చూడండి, ఇది వాడి చేయి రేఖ. ఆ దొంగ దగ్గర పడ్డాం, వెంటనే మనం కనిపెట్టేద్దాం. అవును, ఇది ఎవరి చేతి గుర్తు అని మనం ఎలా కనిపెట్టేది? అది ఈజీన విషయం. ఇక్కడ జీవించే అందరినీ మనం చెక్ చేయాల్సిందే. బయట చెప్తే ఆ దొంగ హుషారై ఇక్కడ నుంచి పారిపోతాడు. సంతోషం, చాలా మంచి ఐడియా. ఇక్కడ చూడు, నీ చేతి గుర్తు ఆ దొంగవాడి చేతి గుర్తు ఒకటిగా ఉంది కదా. ఏమన్నావు? అలా అయితే ఇది నిజమే. ఇంత పెద్ద తప్పు నేను చేసేనా? ఇలా చూడు వీడు టైం పాస్ కోసం మనల్ని ఆడపడిస్తున్నాడు. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. సరే ఇది నా చెయ్యే కదా, నేను ఎలా ఇది చేయగలుగుతాను చెప్పు. నువ్వు నీ ఇన్వెస్టిగేషన్ బాగా చేయి. సరే ఓకే ఓకే, అందరం కాస్త ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే మన మెదడు పనిచేస్తుంది. తప్పకుండా ఈ చోట్ల ఏదో ఒక గుర్తు దొరుకుతుంది. అరే దేవుడా, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇలాగే వెళ్తే ఇంకా అంతే. ఒకవేళ అది విరిగిపోయింటే, ఒకవేళ ఎవరైనా దాన్ని పాడు చేసుంటే, ఎలాగైనా సరే అది నాకు మళ్ళీ కావాలి. రండి త్వరగా ఇలా చూడండి. అవును, ఇది ఏంటి? దీని ద్వారానే వాడు ఎస్కేప్ అయ్యాడు. సరే ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ దొంగ ఈ దారిలోనే వెళ్ళాడు, స్ట్రైట్ గా వెళ్లకుండా గుంతలు దోకుంటూ వెళ్తున్నాడు. ఆలోచించి చూడు, టన్నల్ ద్వారా వెళ్తే దొరకమని ప్లాన్ చేశాడు. ఓహో, లోపల ఎవరున్నా సరే చూసేద్దాం. ఏయ్ బయటికి రా, నువ్వు బయటికి రాకపోతే మేము లోపలికి వచ్చేస్తాం. ఏయ్ బయటికి రా, వస్తావా లేదా? మర్యాదగా వచ్చేసాయి. నువ్వు బయటకు వచ్చేంత వరకు నేను ఇది చేస్తూనే ఉంటాను. ఎవరా అది నన్ను కొడుతుండేది? నువ్వు దొరికిపోయావు. తాలే తిరుగుతుంది తెలుసా? మా దగ్గర బాగా ఇరుక్కుపోయావు. ఏంటి
ఇప్పుడు ఎందుకు వాగుతున్నావు నువ్వు? ఇక్కడ చూడు, ఎవరిని చూసి మాట్లాడుతున్నావని తెలుసుకో. నువ్వు ఎందుకని గొంతుతో పెట్టున్నావు? నేను గొంతుతో విన్న చోట్లోని తన క్రీడ పెట్టాడో ఏమో చెప్పి నువ్వు నన్ను మోసం చేయలేవు. మర్యాదగా తెచ్చేసాయి, మర్యాదగా తీసుకురా వెళ్ళు. ఏమన్నావురా, ఉండన వకీల్ని తీసుకొచ్చే ఇప్పుడే నీ మీద నేను కేసు వేస్తాను. ఇది వాడు తీసి ఉంటాడు, ఎందుకంటే అది జరిగినప్పుడు వాడు తోనే కదా ఉన్నాడు. అలా చెప్పు. నేను చూడటానికి ఎలా ఉంటాను, కనుక ఉంటే అదిరిపోతుంది. అదిపోనీ చీకి, ఆ క్రీడం నీకు అంత ముఖ్యమంటే దాన్ని ఎందుకు నువ్వు జాగ్రత్తగా చూసుకోలేదు? అరే అందుకనే నేను ఈ లొకేషన్ ని మార్చేశాను తెలుసా. ఒక నిమిషం సారే, అదే వాడిని ముందు కనిపెట్టాలి. అక్కడ ఏం చేస్తున్నావు? మీకే బాస్, నేను తెస్తున్నాను, బాగా తినండి. నిన్ను నా క్రీటాన్ని చూసుకోమని చెప్పాను కదా, భోజనం తీసుకొని రమ్మన్నాను. నేను వెళ్ళొద్దని అనుకున్నాను, కానీ మీకు తినడానికి ఏం లేదని నేను తెచ్చాను. నన్ను క్షమించండి బాస్. నా క్రీటాన్ని ఎవరో దొంగిలించారు. ఏంటి అలా జరుగుతుందో, ఎలా దాన్ని చేసి ఉంటారు? నేను ఇప్పుడే కదా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాను. దాన్ని జాగ్రత్త పరచడానికి కేజీకి బయట నేను చాలా ఆకులు పెట్టాను. ఎవరు దాన్ని చేసి ఉంటారు? వెళ్ళేటప్పుడు ఇక్కడ అనుమానించేటట్టుగా ఎవరైనా చూసావా? ఆగు, ఆలోచించి చెప్తాను. నువ్వే? నేనా? నేను బయటికి వెళ్ళేటప్పుడు అనుమాన పడేలా నువ్వే కదా అక్కడ కూర్చుని ఉన్నావు. నువ్వు దొరికిపోకూడదని ఇన్వెస్టిగేషన్ చేసేటట్టు మోసం చేసావా? నేనా? నాకు సహాయం చేసేటట్టుకు వచ్చి తప్పించుకోవాలనుకున్నావా? అదిగా చెప్పు, మీకు పిచ్చి పట్టిందా? నాకు తెలుసు నువ్వే చేస్తుంటావా. నా మాట వినండి, ఈ క్రైమ్ సీన్ లో మాకు ఇంకో ఎవిడెన్స్ దొరికింది. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? కనిపెట్టేశాను ఈ రోజు ఉదయమే. నేను ఊహోని చూశాను, ఎప్పుడులాగా వాడి ఇంటిని వాడు మర్చిపోయాడు, అందువల్ల కొత్త ఇల్లు కట్టాలని చెప్పాడు. ఒకవేళ వాడు పనిచేసేటప్పుడు ఆ దొంగని కూడా చూసుండొచ్చు. రండి వాడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. చెట్టు మీద ఉన్నాడు. ఏం చేస్తున్నావు? మర్యాదగా ఇచ్చేసేయ్. మీరందరూ ఎప్పుడు వచ్చారు? అది వాడి దగ్గరే ఉంటుంది, అక్కడ చూడండి. లేదు, నిజం చెప్పాలంటే నా క్రీటం కోసం వచ్చాను. జరిగిందేంటో చెప్పాను, వస్తువులు కట్టడానికి వస్తువుల కోసం నేను వెళ్తున్నప్పుడు చాలా కొత్తలు కట్టడానికి ఇది చాలా అవసరం. అందమైన క్రీటాన్ని మళ్ళీ చేస్తావా? ఇంటికి కావాల్సింది నేను ఇస్తాను. ఇదేనా అందమైన క్రీటం? సంతోషం. ఇంకైనా దీన్ని జాగ్రత్తగా చోట్ల పెట్టు. అర్థమైందా? చెప్తావా?
ఇల్ల. సరే రండి వెళ్దాం, రండి నా కలెక్షన్స్ నేను చూపిస్తాను.